भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। कुछ वेडल पुराण के भारत माता के जय। भारत माता के जय। भारत माता के अकाय कटड़ अना गौड़ ना अना ఊర్లో మన సనా తిరిగదుంది అని అన్న చెప్తున్నాడు అగి ఇట్లా కాదా ఇట్లా ఇక్కడ రండి మమ్మీ అవి ఇవ్వండి బాటిల్ ఎవరికొరకు ఇవ్వండి బాటిల్ తీసుకురా జనసంఘ్ వ్యవస్థాపకులు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుందంటే దానికి మూల కారకుడైన పెద్దలు గౌరవనీయులు హిందూ జాతీయవాది మితవాది అయినటువంటి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 121వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈరోజు ఆయనకు ఘన నివాళులు నివాళులు నిర్పిస్తూ మరి ఆయన నివాళులతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఈ కరోనాకు కట్టడి చేసేందుకు మూలమైన ఆక్సిజన్ అభివృద్ధి చెందాలంటే
మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ లో రైతులు కరువుతో కొట్టుమిట్టాడుతున్నారు వారు కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామ గ్రామాన మొక్కలు పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో పెద్దలు దండి మల్లికార్జున పూన మల్లికార్జున సిసి రంగన్న అడ్వకేట్ నాగేష్ గోరంట్ల మహిళా నాయకురాలు రామంజనమ్మ మాధవి రసూల్ బి తైతర ఆధ్వర్యంలో ఈ రోజు పెద్దలకు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైన భారతీయ జనతా పార్టీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు రామస్వామి గారు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కూడా ముఖలు నాటి కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారు జన్మించింది పశ్చిమ బెంగాల్లో. వారు అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ఆ రోజు ఉన్నటువంటి దేశ విభజన యొక్క కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి అగౌత్యాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు హింస గురించి ఆ రోజు ఆందోళన చెందేవారు. ఆ రకంగా ఆందోళన చెంది ఈరోజు భారత పాకిస్తాన్ యొక్క విభజన కాలంలో చాలామంది కూడా విడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భారతీయులను ఊచకోత కోసే సందర్భంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈరోజు ఆ రోజు గట్టిగా ఈ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దేశ విభజన తర్వాత ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రాంతం ఉంది, దానికి సపరేటు ప్రాతిపత్యం ఉండేది. 370 ఆర్టికల్ పేరు మీదుగా వారికి ఒక రాజ్యాంగం, వారికి ఒక జెండా భారతదేశంలో ఉంటూ భారతదేశంలోనే అనేక రకాల సౌలభ్యాలు అనుభవిస్తూ వారికి ఒక సపరేట్ జెండా, సపరేట్ ఒక రాజ్యాంగం, ఇది మంచిది కాదని చెప్పేసి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. భారతీయ జనసంఘ ఆధ్వర్యంలో చలో కాశ్మీర్ పేరు మీదుగా అనేక మంది భారతీయులను చైతన్యవంతులు చేస్తూ ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమే, అది సపరేట్ కాదని చెప్పేసి గట్టిగా తన వాదన వినిపించేటువంటి పెద్దలు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. అదేవిధంగా ఖచ్చితంగా 370 ఆర్టికల్ రద్దు చేయాలని చెప్పేసి వారు ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో నిరసన కార్యక్రమం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించి జైల్లో పెట్టడం జరిగింది. దీని కారణంగా ఈరోజు వరకు కూడా అంతు చిక్కని మిస్టరీ ఈరోజు వారు జైల్లోనే పరమపదించారు. వారి యొక్క స్ఫూర్తితోటి, వారి యొక్క ఆలోచన విధానంతో అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మార్పులు తీసుకొచ్చారు. అనేక సంవత్సరాల పాటు ఈ దేశంలో మూలుగుతున్న సమస్యలు ఇవన్నీ కూడా అయోధ్య రామ మందిర విషయం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, ముస్లిం మహిళల యొక్క జీవన విధానం చాలా దుర్భరంగా ఉంది, వాళ్లకు త్రిపుల్ తలాక్ను కూడా రద్దు చేయాలని చెప్పేసి వారు గట్టిగా నినాదిస్తూ ఈ పార్లమెంటులో ఒక చట్టం తీసుకొచ్చి ఈ మూడు విషయాలను కూడా చాలా చాకచక్యంగా పరిష్కరించడం జరిగింది. ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ కలలు కన్నారో ఆ కళలను మన ప్రియతమ ప్రధాని ఈరోజు సాకారం చేశాడు కాబట్టి వారికి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా శ్యామప్రసాద్ ముఖర్జీ యొక్క ఆశలకు అనుగుణంగా మనం అందరం కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇందరికి కూడా నమస్కారం.